ఏఆర్ నుంచి మీకు మెసేజ్ చేస్తున్నాను అండ్ ఇన్ ద సెన్స్ వీడియో చేసి పంపిస్తాను. సో నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే బిగ్ బాస్ వన్లో కొట్టుకు చవటం బాగుంది. అన్నిటికన్నా అంటకరంగా అందరు కలిసిపోయి చివరిదాకా బాలాజీ అన్న బయట తీసుకెళ్ళి చివరిలో ముంచేయడం ఇంకా సూపర్గా ఉంది. సో నన్ను కూడా ఎందుకు సెలెక్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నానంటే కొంచెం బాలాజీ అన్న అంత కాకపోయినా కనీసం అంతా ఎంతో అలా ఉంటానని బయట టాక్. సో ఆ టాక్ కోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో నా టాలెంట్ ఏంటి అదేగా మీరు అడిగింది. సో టాలెంట్ అనేసరికి నేను యాంకర్ని అండ్ నేను కామెడీ షోస్ చేస్తూ ఉంటాను. అవి కాకుండా ఇంకా ఏం చేస్తాను, నలంద స్కూల్లో టీచర్ గా చేస్తాను. ఇది కాకుండా ఇంకా ఏం చేస్తాను, ఇంకా చాలా చేస్తానండి, షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను, ఈవెంట్స్ చేస్తాను. సో నా గురించి నేను ఎక్కువ చెప్పుకోవడం కన్నా నా ప్రొఫైల్ చూస్తే మీకు ఎక్కువ తెలుస్తుంది. సో నేను చూడమని చెప్పను ఎందుకంటే మీకు టైం వేస్ట్ అయింది నాకు తెలుసు, మీరు వేరు వీడియో వెళ్ళిపోతారు నేను చూడమని అని. సో ఇక్కడ నా యాటిట్యూడ్ చూపించడం కోసం కాదు, అంటే నాకు చెప్పడం రాదు మిమ్మల్ని చూడమన్నాను అందుకనే. సో ఫస్ట్ కొంచెం యాక్షన్ కూడా ట్రై చేద్దామని ఫస్ట్ టైం వీడియో పెట్టబోతున్నాను. సో నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే వెంటనే ఎలిమినేట్ చేయకుండా కనీసం సెమీఫైనల్స్ దాకా అక్కడ వెళ్ళి అక్కడ ఎలిమినేట్ చేయండి. సో నా పేరు రాజీవ్, మీకు ఇందాకే చెప్పాను, ఫ్రెండ్స్ అందరికీ నేను ఆర్జేగా తెలుసు. సో ఆర్జే అంటే రేడియో జాకీ కాదు, నా పేరు రాజీవ్ కాబట్టి ఆర్ జే తీసుకొచ్చి ఆర్జేగా మార్చాడు. కొంచెం ఫేమస్ అని నేను అన్ను ఏదో నలుగురి తెలుసు కాబట్టి ఫేమస్ అనుకోవాలి కాబట్టి అనుకుంటాను. సో నేను ఏం చేయను ఆలోచించా చాలాసేపు ఏం చేస్తే బాగుంటుంది. సో డైలాగ్ చెప్తామంటే నేను చెప్పిన డైలాగ్లన్నీ జబర్దస్త్ కామెడీ స్కిట్లో డైలాగ్ రావడంటారు, ఈవెన్ డంపర్ డైలాగ్ చెప్పినప్పుడు జబర్దస్త్ డైలాగ్ అనేసారు. సో దానికోసం అని చెప్పేసి కొత్తగా ఏం చెప్పాలనుకుంటే నా ఓన్ డైలాగ్ చెప్తాను ఫిక్స్ అయ్యాను. అంటే ఓన్ డైలాగ్ అంటే ఇప్పటిదాకా సినిమా రాలేదా అంటే సినిమాలో రాలేదు, నేను ట్రై చేస్తాను. చూడు తమ్ముడు, గన్ను నీళ్ళంటే అడిగి దొరికిందనుకో, మా హాయితో తీసుకెళ్ళి పోలీస్ ఇస్తాం. అదే నాళ్ళంటే అడిగి దొరికిందనుకో, భయం అనే దయ్యాన్ని పుట్టించి మీ అందరితో దానికి పూజలు చేయిస్తా. సో ఇంతకన్నా ఎక్కువ చేయాలని ఉంది కానీ ఇంతకన్నా మీకు ఎక్కువ చేస్తే మీరు ఎలిమినేట్ చేస్తారు నాకు ఆ విషయం తెలుసు. సో అందుకనే థ్యాంక్ యూ, బై బాయ్.